కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఆరవ వచనములో రావట్లేదు అంటా ఉన్నాడు దేవాని సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైనటువంటి దండము దేవుని యొక్క సింహాసనం అనేది నిరంతరము ఉండేది ఆయన సింహాసనము ఒకసారి సింహాసనం ఎక్కిన తర్వాత మళ్ళీ దిగిపోతారేమో ఈ లోకంలో అయితే రాజులు ఈ లోకంలో అధికారులు కొంతవరకు పరిమితి కలిగినటువంటి అధికారం ప్రతి ఒక్కరికి మన భారతదేశ రాజ్యాంగం కల్పించింది కొంతవరకు మాత్రమే ఆ సింహాసనము కొంతవరకే ఎంత ఉద్యోగస్తుడైనప్పటికీ కూడా అతనికి రిటైర్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది మనం ఆరాధించే మన దేవుని యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన ఆయనకు రిటైర్మెంట్ అనేది లేదు ఆదియు ఆయనే అంతము ఆయనే మనం అంటాము దేవుడు ఎక్కడున్నాడండి దేవుడు ఏడండి అంటాం మనం అసలు మన యొక్క మన పుట్టుకెప్పుడు ఎప్పుడు ఏమండి మన పుట్టుకెప్పుడు ఎప్పుడు మహా అయితే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వరకు ఉన్నాం అంతే దానికన్నా ముందుగా వృక్షాలు ఉన్నాయి దానికన్నా ముందుగా సర్వసృష్టి ఉంది మనకన్నా ముందుగా జంతువులు ఉన్నాయి మనకన్నా ముందుగా సర్వసృష్టి అంతా కూడా ఉంది నీవు మొన్న మొన్న వచ్చి మొన్న మొన్న జన్మించి ఏమంటా ఉన్నావు దేవుడేడండి అంటా ఉన్నావు దేవుడు ఎక్కడ ఉన్నాడండి అని అంటా ఉన్నావు నీకన్నా ముందుగా సర్వ సృష్టి సృష్టించబడింది నీకన్నా ముందుగా నువ్వు భూమి మీదకి అడుగు పెట్టడానికన్నా ముందుగా జంతువులు ఉన్నాయి నువ్వు అడుగు పెట్టడానికన్నా ముందుగా ఇళ్ళున్నాయి మనుషులున్నారు అయితే వారందరినీ కలుగు చేసినది ఎవరు కలుగు చేసింది ఎవరు దేవుడే ఉండాలి కదా నీవు పరిమితి కలిగిన వయసు కలిగిన వాడవు పరిమితి కలిగిన జీవనం కలిగిన వాడవు అయితే నువ్వు పరిమితి కలిగినటువంటి పరిమితి అంటే ప్రారంభము ముగింపు ఉంటుంది మనకు పుట్టినరోజు ప్రారంభము ముగింపు రోజు అది ముగింపు అది దానితో అయిపోతుంది మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెడతామో అది ముగింపు రోజు అయిపోతుంది అంతే దానికన్నా ముందుగా జంతువులు ఉంటా ఉన్నాయి దానికన్నా ముందుగా సర్వ సృష్టి ఉంది మన తర్వాత కూడా సృష్టి ఉంటా ఉంది మన తర్వాత కూడా ఈ జంతువులన్నీ ఉంటా ఉన్నాయి కానీ వీటన్నిటిని కలుగు చేసినటువంటి ఒక అపరిమితుడు ఎవరో ఉండుంటారు ఆయన ఎప్పుడు మారనిది మారనివాడు మాట తప్పనివాడు నిరంతరం ఉండే దేవుడు ఎవరో ఉండుంటారు ఆయనే ఇహోవా దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ ఆయన సింహాసనము నిరంతరము నిలిచేటటువంటిది మనం అనుకుంటాం దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుని కన్నా గొప్పవాళ్ళుగా మనం ఆలోచన చేస్తాం దేవుడు నవ్వుకుంటాడు అలా అంటే దేవుడు ఏడండి అని అంటే ఈయన దేవుడా అంటే దేవుడు నవ్వుకుంటాడు మనకేం తెలుసని మనకేమీ తెలీదు ఇప్పుడు ఆనందరావు గారు ఉన్నారు పెద్ద వయసులో ఉన్నారు ఏమండి ఆయనకి నేను మనవ్ నవ్వుతాను అది కదా అదయ్య అలా కాదు అది అలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అని చెప్పను అనుకోండి నేను వెళ్ళి ఏమండి అది అది కాదు ఇది ఇలా ఇలా ఉంటుంది ఇది ఎలా జరిగింది అది అలా జరిగింది ఇది ఎలా ఉండేదని నేను ఆయన చెప్పను అనుకోండి ఆయన ఏం చేస్తాడు మనసులో ఏం చేస్తాడు నవ్వుకుంటాడు ఎందుకని తెలుసా లోకంలో ఒక సామెత ఉంది లోకంలో ఒక సామెత ఉంది అది గుర్తురావట్లేదు గుడ్డొచ్చి పిల్లని ఎక్కరించిందా సంథింగ్ ఏదో ఉంటుంది అంటే ఏమీ తెలియని వాడు వచ్చి తెలిసిన వాళ్ళని ఏం చేస్తారు తెలుసా నీకేం తెలీదు అని మాట్లాడుతూ ఉంటారు అలా ఉంటుంది ఇప్పుడు దేవుడు ఎవరు దేవుని సింహాస నిరంతరమైనదా ఆయన నిజమైన దేవుడా లేకపోతే నిన్న నేడు మారని దేవుడా అని క్వశ్చన్ మార్క్ వేస్తే ఈ సామెత కరెక్ట్గా సూటవుతుంది మన దేవుడు నిరంతరం నిలిచే దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ అందుకని మనం అలా మాట్లాడితే దేవుడు కూడా నవ్వుకుంటాడు ఒరే నీకేం తెలుసని మొన్న మొన్న వచ్చావు మొన్న మొన్న వచ్చావు నేను ఎప్పటి నుంచి ఉన్నాను సృష్టి ఎవరి ద్వారా సృష్టించబడింది నీవేన కళ్ళ ద్వారా చూసావా ఆదికాలంలో ఆదా మావలు సృజించింది ఎవరు అక్కడి నుంచి జీవనం కొనసాగించింది ఎవరు ఈ మనుషులందరూ ఎలా జన్మించారో తెలి తెలుసా నీకు అని ప్రభు నవ్వుకుంటాడు కాబట్టి దేవుని యొక్క వాక్వింటున్న మనందరము కూడా మన ప్రభు ఆయన సింహాసనము నిరంతరమైంది ఆకాశ మహాకాశాల పైన ఉన్నటువంటి ఆయన సింహాసనము అది ఎప్పుడు కూడా స్థిరమైనదే అని అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ దేవాని సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడే నీ దేవుడే చెలికాండ్ర కంటే నేను హెచ్చుగా హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు మళ్ళీ నువ్వు ఆనంద తైలముతో అభిషేకించడానికి మన ప్రభు ఉన్నాడు చాలా మంది గృహాల్లో ఆనందం లేదు సంతోషం లేదు ఏదో విచారము ఏదో బాధ ఏదో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి కానీ మన ప్రభు ఇచ్చే దేవుడు ఆయన కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల కొన్ని బలహీనతల వల్ల మనము ఆనందానికి దూరం అయిపోతా ఉన్నాం కానీ బలహీనతల నుంచి విడుదల చేసేది ఆ ప్రభువే మనకు మంచి శరీరాన్ని ఇచ్చేది ఆ ప్రభువే మనము ఆయన కృప వల్ల ఈ భూమి మీద అడుగు పెట్టాం కానీ మనంతట మనం రాలేదే అలాంటప్పుడు దేవుడు తన కృప మనకు ఎందుకు ఇవ్వడు ఇస్తాడు తప్పకుండా మనం అనుకుంటున్నాం నా బాధ ఎవరికి చెప్పుకోనండి నా బాధలు ఒకటా రెండా చెప్పుకోవడానికి నా బాధలు తక్కువ అనుకుంటున్నారా చెప్పుకోవడానికి అని అనుకుంటాం నీ బాధలు అన్నీ కూడా ఆయనకు తెలుసు నీ యొక్క అనారోగ్యం అంతా ఆయనకు ఎరిగిన దేవుడు ఆయన నీ ఒంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైన అవయవ పనితీరు ఎరిగిన దేవుడు ఆయన నీ గుండె పనితీరు కావచ్చు నీ కిడ్నీ పనితీరు కావచ్చు లేకపోతే నీ యొక్క ఊపిరిదల పనితీరు కావచ్చు అన్నీ ఎరిగిన దేవుడు ఆయన ఆయనకు తెలియదు అనుకుంటున్నావేమో డాక్టర్ గారికి తెలుసండి నా యొక్క స్థితి అనుకుంటున్నావా కాదు సమస్తం ఎరిగిన దేవుడు ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ ఆయనకు మరుగైనదంటూ ఏది లేదు ఆయనకు మరుగైదంటే ఏది లేదు ఈ రీతిగా మనం ఉన్నామంటే దేవుని కృప అనుకోవాలి మన అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఈ రీతిగా ఉన్నాం అది దేవుని కృపాయ్ ఏమండి చేయట్లేదు అనుకోండి మనం ఇక్కడ ఉండలేము మనం గ్రహించమది దేవుడు నన్ను ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాం కానీ దేవుడు పట్టించుకున్నాడు కాబట్టే మనవన్నీ సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయి సపోజ్ కిడ్నీలు తీసుకుందాం కిడ్నీలు ఏమండి కిడ్నీ వాటి పనితీరు బాగాలేదనుకో దాని పని అది చేయలేదనుకో మనకేం చేయలేదు తెలుసా డయాలసిస్ చేయాలి ఏమండి డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కిడ్నీలు పని చేయకపోతే గుండె పనిచేయట్లేదు అనుకోండి ఏరో ఎక్విప్మెంట్ పెట్టి గుండెను అది ఆడిస్తూ ఉండాలి అది ఆ మిషన్ అంతసేపే ఆడుతుంది అది మిషన్ ఆఫ్ చేసేస్తే ఆగిపోతుంది గుండె కూడా కానీ దేవుని కృపను బట్టి మన అందరం ఏం చేస్తూ ఉన్నాం ఆ వ్యవహాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి లోపల ఎంతో పని జరుగుతూ ఉంది ఎంతో పని జరుగుతూ ఉంది సుమారు రెండు వందల లీటర్ల రక్తాన్ని శుభ్రపరుస్తుంది మన శరీరం ఎంత గొప్ప మిషన్ లోపల పెట్టాడో చూడండి డయాలసిస్ అంటే మాటలు కాదు డయాలసిస్ అంటే మాటలు కాదు ఏం చేస్తా తెలుసా ఒక పక్క నుంచి రక్తాన్ని పీకుతూ ఉంటారు ఒక పక్క నుంచి రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటారు ఒక ఐదు గంటల పాటు పడుకున్న మనం లేవడానికి ఇల్లు లేదు అది అయ్యే వరకు కూడా ఎందుకంటే అవయవాలు సరిగా పనిచేయకపోతే రక్తాన్ని ఒక పక్క నుంచి రక్తాన్ని తీసి శుభ్రం చేసి మరొక రక్ మరొక పైపుకుండా పంపిస్తారు ఎందుకంటే మన అవయవాలు పనిచేయట్లేదు కాబట్టి అప్పుడు మరింత బాధ దాని పని అది చేస్తే మనకి ఏ బాధ ఉండదు కానీ మిషన్ ద్వారా ఎక్కిస్తే మాత్రం మరింత బాధ నొప్పులు ప్రతి మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉంటుంది ఇంత ఖర్చు లేకుండా ప్రభు మనందరినీ కాపాడుతూ ఉంటే దేవుడు నా బాధ పట్టించుకోవట్లేదని అనుకుంటాం మనం కదా ఎంత ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైన ప్రభు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు మనకు కాబట్టి మనకు అన్ని మన విషయాలన్నీ కూడా ప్రభుకు తెలుసు అన్ని విషయాలు ఆయన ఎరిగిన దేవుడే నీ కష్టం ఆయనకు తెలుసు నీ ప్రార్థన ఆయనకు తెలుసు నీ కన్నీటి ఆయన చూస్తాడు నీవు రహస్యంగా చేసే నీ ప్రార్థన నీ భర్తకు తెలియకపోవచ్చు నీ పిల్లలకు తెలియకపోవచ్చు సంఘానికి తెలియకపోవచ్చు కానీ నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనను ఆలకిస్తున్నది ఎవరో తెలుసా ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు దేవునికి స్తోత్రం హలేలోయ నువ్వు పెట్టుకుంటున్నటువంటి ప్రతి బాధ నువ్వు అంగలారుస్తున్నటువంటి ప్రతి అంగలార్పు ప్రభు చూస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాకి వింటున్న మనందరము కూడా మనందరినీ కూడా ఆనందంతో నింపడానికి మన ప్రభు ఉన్నాడు ఆనంద తైలముతో మనల్ని ఏం చేస్తాడు తెలుసా అభిషేకిస్తాడు